అందరికి నమస్కారం మన ఛానల్ కి స్వాగతం భారతీయ సంప్రదాయంలో ప్రధాన సంస్కారాల్లో వివాహం ఒకటి వివాహం ప్రధాన ఉద్దేశం వంశాభివృద్ధి పెద్దల ఆశీస్సులతో వేద మంత్రాల సాక్షిగా ఓ శుభ ముహూర్తాన పెళ్లి చేసుకుంటారు పెళ్ళయింది సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు కలగటం లేదంటే వారికి ఏదో ఆరోగ్య లోపము గ్రహదోషము కారణమయ్యి ఉంటుంది జ్యోతిషపరంగా సంతానం కలగకపోవటం దేనివల్ల అవుతూ ఉంటుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంతానము కలగకపోవటానికి అనేకమైన కారణాలు ఉంటాయి వాటిని అన్నిటినీ పరిశీలించి తర్వాత సూచన చేయాలి జ్యోతిష శాస్త్రమునకి ప్రధానమైన తోడు దైవబలం ఎవరికైతే ఉపాసనా బలము ఉంటుందో వారికి సమస్యలు సులభంగా గోచరిస్తాయి సంతానమునకి స్త్రీ ఎంత ప్రధానమో పురుషుడు అంతే ప్రధానమని గుర్తించాలి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అను శాస్త్రవచనం పురుషుడి సృష్టి ధర్మమును తెలియజేస్తుంది పురుషుడి రుణమే స్త్రీ గృహము సంతానము వాహనములు గృహోపకరణాలు ఇవన్నీ పురుషుణ్ణి అనుసరించే ఉంటాయి తప్ప స్త్రీని అనుసరించి ఉండదు స్త్రీకి సంతానము లేదని గొడ్రాలు అని ఆడిపోసుకునేవారు తప్ప పురుషుడి కర్మ రుణము స్త్రీ రూపములో బాధిస్తుంది వాడు ఏ జన్మలోనో చేసిన పాపము ఇలా సంతానము కలగకుండా ఉండు స్త్రీ లభించింది లేదా పురుషుడిలో పురుషత్వము లోపించింది వాడి పాపము అక్కడ ఉంది ఏ జన్మలోనో శిశువులని సరిగ్గా చూడకడు గర్భముతో ఉన్న స్త్రీని పట్టించుకోక చిత్రహింసలు చేసి చంపటము శాప కారణము వలనో భ్రూణహత్యలు చేయటము వలనో ఇలాంటి చాలా కారణాలు సంతానం లేకుండా చేస్తాయి పురుషుడికి లేని యోగము స్త్రీకి ఉండదని అర్ధనారేశ్వర తత్వము గ్రహించక పురుషుడు తెచ్చుకున్నదే స్త్రీ అని ఎవరైతే గ్రహించక స్త్రీలని ఆడిపోసుకుంటారో వారి పాపము ఇంకా పెరుగుతుంది తప్ప తరుగదు సంతానము కలుగకపోవుటకు ముఖ్యముగా ఈ కారణాలని గ్రహించాలి పురుషుడిలో వీర్య లేదా శారీరక దోషము ఉన్నది లేనిది చూడాలి స్త్రీలలో గర్భ లేదా శారీరక దోషము ఉన్నది లేనిది చూడాలి పై రెండు శారీరక మార్పుల వలన అనేక దోషములు శరీరములో ఏర్పడి గర్భము నిలువదు ఇందులో ప్రధానముగా ఉష్ణతత్వముని చూడాలి ఉష్ణము అధికంగా ఉన్న వీర్య వృద్ధి అండవృద్ధి కాదు దీనికి తగు ఔషధాలు ఆహార నియమాలు పాటించాలి వాత కఫ పితముల దోషములని గ్రహించాలి గర్భధారణ కాలములో శారీరక బలము ఆరోగ్యము చాలా ముఖ్యం స్త్రీలలో బహిష్ట దోషములు ఉన్నవి లేనిది గమనించాలి శారీరక లోపము లేకున్నా గర్భము దాల్చుటకు కొన్ని అడ్డుకుంటూ ఉంటాయి వాటిని గ్రహించుకోవాలి దేవుని అనుగ్రహం గ్రామదేవత లేదా ఇలవేల్పు లేదా ఇతర క్షేత్ర దేవతలకు సంబంధించిన దోషములు తీర్చని మొక్కుబడులు కారణముగా ఆయా దేవతలు ఆగ్రహించి సంతానము కలుగనియరు గృహస్థల దోషములు కూడా కొంత కారణము దేవతలు మంచి చేస్తారు కదా మరి ఇలా సంతానము కలుగనియకుండా కూడా చేస్తారా అను సందేహము చాలామందిలో ఉంటుంది సహజం ఏ దేవత కూడా తనంతట తానుగా మానవుని ఇబ్బంది పెట్టదు మానవుడి కర్మ దోషములు మానవుడు చెయ్యు పనుల వలన ఆయా దేవతలు వాడి కర్మ ఫలరీత్యా ఇటువంటి ఇబ్బందులు కలుగజేస్తారు ఒకడు ఒక గ్రామదేవత ఆలయము ముందు నుండి రోజూ వెళ్తూ ఉంటారు కానీ ఏ రోజు కూడా ఒక్కసారైనా కూడా ఆ దేవతకు నమస్కరించిన పుణ్యాన పోలేదు మరి గ్రామాన్ని రక్షించే దేవత అక్కడ నెలకొని అందరినీ రక్షిస్తూ ఉంటే ఇలా తనని పట్టించుకోకుండా లక్ష్యం చేయకుండా పోతే ఆ దేవత ఊరుకుంటుందా తన మాయని తప్పకుండా చూపిస్తుంది వాడికి బుద్ధి చెబుతుంది ఇబ్బందులు ఇక్కట్లు కలిగిస్తుంది ఇలా అందరికీ జరుగుతుందా ఎంతోమంది అలా వెళ్తూ ఉంటారు కదా అందరికీ ఆమె ఆగ్రహం అనుభవించాల్సిందేనా అని అడగవచ్చు ఇలా అందరికీ జరగదు పూర్వకర్మలు మరియు ఈ జన్మ కర్మలు మానవుడు పూజించే దేవతల అనుగ్రహంపై ఆధారపడి ఉంటుంది కావున గ్రామదేవత ఇలవేల్పు క్షేత్రదేవతల దోషము ఉన్నా గర్భము దాల్చలేరు దాల్చినా నిలవలేదు నరదృష్టి ప్రయోగము గాలి వంటి శక్తుల వలన కూడా సంతానము కలుగక ఆటంకములకు కారణములు ఏమైనా ఉన్నవేమో చూడాలి వంశపరమైన దోషములు శాపములు ఉన్నవేమో గమనించాలి ఆహార లోపం ఆహార దోషం వలన తగిన పోషణలు లభించక గర్భము నిలుచుట లేదా అనేది గమనించాలి సర్పదోషములు పాములని చంపిన దోషములు పుట్టలని కూల్చిన దోషములు పుణ్యహ వచనము శాంతి చేయకుండా పాత ఇళ్లని కూల్చిన దోషము
కాచే పూచే చెట్లని నరికిన పాపము ఈ విధంగా గర్భదోషమునకు పై విషయాలని పరిశీలించి దానికి తగు సూచనలు పరిహారాలు శాంతులు ఔషధ సేవనలు చెయ్యమని చెప్పాలి. ఇందులో తెలియక డబ్బుకి ఆశపడు శాస్త్ర జ్ఞానము లేక ఏ శాంతి పడితే ఆ శాంతి చెప్పినా హోమాలు జపాలు పూజలు చెప్పినా వాటి దోషము జాతకుడిపై పడి సంతానానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. ఇందులో అధికముగా జ్యోస్యము చెప్పి చెయ్యమన్న వారికి తప్పక తగులుతుంది. ఇందులో జాతకుడి స్వయంకృత అపరాధములు ఉన్నవో గమనించుట ముఖ్యం. ఇవన్నీ అనుభవముగా గ్రహించాలి చెప్పాలి. తొందరపడి స్త్రీలని ఆడిపోసుకోవటం మహాపాపం. అటువంటి పాపముల వలనే స్త్రీలు అధికమై భారంగా మారుతున్నారు. సంతానమునకి స్త్రీ ఎంతో పురుషుడు అంతే. ఇరువురకు సమాన వాట. స్త్రీకి దోషమున్నా పురుషుడికి ఉన్నట్లే. మానవ ప్రయత్నముగా ప్రయత్నము చేస్తే లేని దానిని కూడా సృష్టించవచ్చు. అందుకు దైవ అనుగ్రహం తప్పక ఉండాలి. ఇలా అన్నిటినీ గమనిస్తే సంతానమునకి దారులు తప్పక కలిగించవచ్చు. ఇవన్నీ శాస్త్ర సమ్మతముగా పెద్దలు అనుభవపూర్వకముగా చెప్పిన విషయాలుగా గ్రహించాలి. మంచిని గ్రహించి ఆచరించటం, విజ్ఞతతో యుక్తాయుక్త జ్ఞానంతో వ్యవహరించటం కర్తవ్యం. మరొక భాగంలో మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.